నుంచి ప్రేక్షకులందరికి ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయుల బానిసత్వానికి సంకేళ్ళు తెగిన మధుర క్షణాలు, వందే మాతరం నినాదాన్ని గర్వంగా పలికిన క్షణాలు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి చీకటి కమ్మిన క్షణాలు, ఈ 75 సంవత్సరాల మన స్వతంత్ర దినోత్సవానికి కారణమైన ఆ మధుర క్షణాల్ని మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలి. మరి ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటూ అమ్మ చేతి వంట కూడా ఒక స్పెషల్ రెసిపీతో మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. మరి ఆ రెసిపీ అంటే ఇప్పుడు చూద్దాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరికీ చాలా చాలా టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ప్రవీణ గారు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ వనమాల గారు. ఈరోజు ఎంతో స్పెషల్ డే. ఈ రోజున మీరు మాకు ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించాలి. అంటే చిన్నప్పుడు అనగానే జెండా ఎగరేగానే చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఒక గొప్ప శుభకార్యం విన్నప్పుడు, జరిగినప్పుడు, చేసినప్పుడు వెంటనే స్వీట్ తినమంటారు. అంటే మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తారు. అంటే ఆ తీపి కబురు ఎప్పటికీ అలా తీయగా మనకి గుర్తుండిపోవాలి అనేమో. సో అలాగే మనం స్కూల్కి వెళ్ళేది దాని గురించే కదా చాక్లెట్లు. చిన్నప్పుడు అయితే దాని గురించే, ఇప్పుడు మాత్రం స్వాతంత్ర దినోత్సవం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవటం అంత ప్రౌడ్గా ఉంటుంది అంటే చెప్పక్కర్లేదు అనమాట. అంత ప్రౌడ్గా ఉంటుంది. సో మరి ఈరోజు ఇంత స్పెషల్ మూమెంట్లో మీరు మాకోసం ఏం చెప్తున్నారు? తిరంగా రోజెస్ చేద్దాం ప్రవీణ. అది కూడా మనకి మన భారతదేశం ఇచ్చిన ఎంత గొప్ప దేశం, దీంట్లో ఉన్న న్యాచురల్ కలర్స్ ఎంత వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి అవే వాడుకుంటూ మనం వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా 3 రోజెస్ చేద్దాం. ఓకే డన్. సో మనం ఇప్పుడు తిరంగా రోజెస్ తయారు చేయబోతున్నాము. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరంగా రోజెస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, వైట్ చాక్లెట్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి, పాల పొడి, ఎండు కొబ్బరి పొడి, పిస్తా పొడి, బాదం పొడి, జీడిపప్పు పొడి, పంచదార ఆలుకలు కలిపి చేసుకున్న పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు, టూటీ ఫ్రూటీ ముక్కలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి దీంట్లో? ఇప్పుడు కొద్దిగా పంచదార కలిపి తర్వాత మనం స్టవ్ మీద పెడదాం అన్నమాట. చేతితో కాస్త కలుపుకోవాలి పంచదార. పన్నీర్ తురిమిన పన్నీరు కాస్త మనకి కొద్దిగా చేతితో ఇలా చేసుకోవాలి. ఇది ఒకటి పన్నీర్ అండ్ పంచదార అన్నిటికీ కావాలి కాబట్టి ఒకసారి కలిపేస్తున్నాను. తర్వాత మనం కలరింగ్ అనేది డ్రై ఫ్రూట్స్తో చేద్దాం. సో దీంట్లోనే ఇప్పుడు పంచదార అలాగే ఇలాచి రెండు కలిపి పౌడర్ చేశాను. దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీంట్లో మిక్స్ చేయాలి. ఇలా చేసే వల్ల చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టే బాగా ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఈ మిక్స్ అన్ని ఒకసారి మనం స్టవ్ మీద వేద్దాం. అంటే మాడకూడదు అన్నమాట, దీని కలర్ కాస్త వైట్గానే ఉండాలి. కండెన్స్ మిల్క్ అలాగే పాలపొడి, వైట్ చాక్లెట్ అన్నమాట. ఇది వేస్తే కాస్త కరిగిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది. కాస్త చాక్లెట్ కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు మనం కాస్త మిక్స్ చేసుకో. ఆఫ్ చేసేద్దాం ప్రవీణ. ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోనే ఎండు కొబ్బరి పొడి కాస్త, ఏంటంటే జాగ్రత్త కాస్త వైట్గానే ఉండాలి, అలా చూసుకోవాలి. మరి మాడకుండా చూసుకోవాలి. సన్నటి మంట మీదనే మనం నెమ్మదిగా చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి, దీన్నప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక 3/3 అన్నమాట. ఓకే, ఒకటేమో వైట్గానే ఉంటుంది, ఇంకొక దానికి పిస్తా, ఒకదానికి మన బాదం పప్పు అలాగే కుంకుమ పూలు వేసి మిక్స్చర్ అది. సో అలా 3 కలర్స్. ఓకే, దీనికేమో ఒకటి ఫస్ట్ గ్రీన్ చేద్దాం. టూటీ ఫ్రూటీ గ్రీన్ కలర్దే, అలాగే పిస్తా పౌడర్.
చక్కగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ ఏది మనం ఆర్టిఫిషియల్ కలర్ వేయట్లేదు కాబట్టి అంత బ్రైట్ కలర్ రాదన్నమాట బట్ గ్రీన్ కలర్ వాడుతున్నాం కాకపోయినా పర్వాలేదు ఫస్ట్ ఫుడ్ కలర్ వాడటం అనేది చాలా అవాయిడ్ చేసేయండి అది మంచిది కాదట పక్కన పెట్టేసుకొని ఇంకొకటి మనం ఆరెంజ్ చేసుకుందాం సాఫ్రన్ అలాగే మళ్ళీ బాదం పప్పుతో దానికి ముందు కొద్దిగా ఈ వైట్ దాంట్లో మీరు జీడిపప్పు పౌడర్ కలపండి సో వైట్ వైట్ లానే ఉండాలి కాబట్టి క్యాష్ పౌడర్ కలిపేస్తున్నాను అంటే జీడిపప్పు పొడి సో దీంట్లో ఆరెంజ్ దాంట్లో నేను కుంకుమ పూలు బాదం పప్పు పౌడర్ మనం నేచురల్ గా దాని కలర్ ఎలా వస్తుందని ఆలోచించి చేసాం కదా పిస్తా ఇస్ ద గ్రీన్ కలర్ అండ్ కుంకుమ పువ్వు ఎప్పుడు కలిపినా కూడా ఆ కేసరి కలర్ చాలా బాగా వస్తుంది మన ఫుడ్ కలర్ వాడకుండా కేసరి కలర్ రావాలంటే కుంకుమ పువ్వు నానబెట్టి వేస్తే చాలా వచ్చేస్తుంది సో అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మౌల్స్లో పెట్టుకొని రెడీ చేసేద్దాం సో మౌల్స్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం కాస్త గ్రీస్ చేసుకుందాం ఓకే సో ఇప్పుడు ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది ఫస్ట్ దీన్ని సో ఇప్పుడు వైట్ ఫ్లవర్ చేద్దాం నెక్స్ట్ ఫస్ట్ వైట్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండ్ సో ప్రవీణ గారు ఇలా సపరేట్గా మనము త్రీ కలర్ సపరేట్ సపరేట్ రోజెస్గా చేసుకోవచ్చు అన్ని కలిపినా ఒక్క రోజు కూడా ఇస్తున్నాను అనమాట సో ఆల్ కలర్స్ వన్ బై వన్ ఓకే సో తిరంగా కలర్స్తో రోజెస్ రెడీ అయిపోయినాయి నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో నాకు ఫస్ట్ ఎప్పుడు వైటే ఇష్టం ఒకటి వైట్ టేస్ట్ చేస్తా అనిపిస్తా ఫ్లేవర్స్ రోజు అండ్ ఇప్పుడు బాదం సూపర్గా ఉందన్నమాట అసలు చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఆ మౌల్డ్ ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు చాలా కలర్ సిలికాన్ మౌల్డ్స్ అంటారు అవి చాలా రకరకాలు దొరుకుతాయి అంటే ఐడియా అనమాట మనకి దీన్ని ఇలా చేయాలి చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా సూపర్గా ఉంది వనమాల గారు టేస్ట్ కూడా కొబ్బరితో అలా మిల్క్ చాక్లెట్ ఒక్కొక్క టేస్ట్ వస్తుంది పన్నీరు అసలు ఇంకా సూపర్ అనమాట అన్ని ఫ్లేవర్ టేస్ట్ ఉన్నాయి చక్కగా ఓ టేస్ట్ అంటే మారిపోయి అలా కాకుండా ఓ పిస్తా ఫ్లేవర్ బాదం ఫ్లేవర్ క్లారిటీగా తెలిసేలా ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉంది తిరంగా రోజెస్ తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి తిరంగా రోజెస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తురిమిన పన్నీర్ వైట్ చాక్లెట్ ముక్కలు కండెన్స్డ్ మిల్క్ నెయ్యి పాల పొడి ఎండు కొబ్బరి పొడి పిస్తా పొడి బాదం పొడి జీడిపప్పు పొడి పంచదార యాలకులు కలిపి చేసుకున్న పొడి నానబెట్టిన కుంకుమ పువ్వు టూటీ ఫ్రూటీ ముక్కలు తిరంగా రోజెస్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని తురిమిన పన్నీర్ వేసుకోవాలి యాలకులు పంచదార కలుపుకున్న పొడిని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఈ పన్నీర్ మిశ్రమాన్ని వేసుకోవాలి దానిలో కండెన్స్డ్ మిల్క్ పాల పొడి వైట్ చాక్లెట్ ముక్కలు వేసి బాగా కలపాలి అవన్నీ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలపాలి కొద్దిగా నెయ్యి కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసి చల్లార్చుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో టూటీ ఫ్రూటీ ముక్కలు పిస్తా పొడి వేసి గ్రీన్ కలర్ వచ్చేలాగా కలిపి పెట్టుకోవాలి మరొక ప్లేట్లోకి మరికొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని దానిలో కుంకుమ పువ్వు నానబెట్టిన నీళ్లు వేసి బాదం పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఆరెంజ్ కలర్ వచ్చేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తెల్ల పన్నీర్ మిశ్రమంలో జీడిపప్పు పొడి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని రోజెస్ మౌల్స్ లో పెట్టుకొని ఒక్కొక్క కలర్ ఫ్లవర్ లాగా తయారు చేసి సర్వ్ చేయండి అంటే ఎంతో రుచికరమైన హెల్దీ తిరంగా రోజెస్ రెడీ వనమాల గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ రోజు మా అందరికి చాలా అంటే టేస్టీ హెల్దీ రెసిపీ చేసి చూపించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రవీణ సో చూసారు కదా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అంటే ఆ ఫీల్ ఉండేలాగా మనం పంచే స్వీట్లు కూడా పెట్టే స్వీట్లు కూడా డెఫినెట్ గా అలా ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు చూస్తే అర్థమైంది తిరంగా రోజెస్ మీ అందరికీ నచ్చాయా
తప్పకుండా ఎనీ ఆకేషన్లో మన జెండా కలర్స్ని మనం తలుచుకోవటం చాలా గర్వకారణం. ద త్రీ కలర్స్తో మీరు ఎప్పుడైనా స్వీట్ సర్వ్ చేయొచ్చు. డెఫినెట్గా అది కూడా నో ఫుడ్ కలర్స్ లేకుండా చాలా హెల్తీగా న్యాచురల్ కలర్స్తో వెళ్ళాం కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది డెఫినెట్గా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేత వంటలో కలుసుకుందాం. వన్స్ అగైన్ మా ఐటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.